పేరు అద్భుత వస్తువులు రామాపురం అనే గ్రామంలో సూర్యం అనే యువకుడు ఉండేవాడు వాడికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చినా ఎలాంటి పని నేర్చుకోక తిని తిరుగుతూ ఉండేవాడు వాడికి తండ్రి అనారోగ్యంతో బాధపడే తల్లి పెళ్ళిడు వచ్చిన చెల్లెలు ఉండేవారు ఇలా ఉండగా సూర్యం తండ్రి ఏదో వ్యాధికి గురై మరణించాడు తండ్రి మిగిల్చిపోయిన కొద్దిపాటి డబ్బుతో రెండు మాసాలు గడిచినై రోజూ అన్నం వడ్డిస్తూ వాడి తల్లి ఎక్కడైనా చెల్లెలకి సంబంధం చూడు బాబు ఇక నేను ఆట్టే కాలం బతికేలా లేను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకునేది ఈ బరువు బాధ్యతలు మోయడం అసాధ్యం అనిపించి వాడొకనాటి రాత్రి జీవితం మీద విరక్తితో ఇల్లు వదలి అడవిలోకి పోయాడు సూర్యం అడవిలో తల వంచుకొని నడుస్తూ ఉండగా ఎవరా వెళ్ళేది ఇటురా చూడబోతే తీరని కష్టాల్లో ఉన్నట్టు కనబడుతున్నావు అన్న మాటలు వినిపించినాయి ఆ మాట్లాడింది దాపుల ఉన్న గుట్ట మీద కూర్చున్న ఒక ఆడపిశాచం సూర్యం భయపడక గుట్ట మీదికి పోయి తన పరిస్థితి అంతా దానికి చెప్పుకున్నాడు అది విన్న పిశాచం కొంచెంసేపు వెక్కి వెక్కి ఏడ్చి ఇన్ని కష్టాల మధ్య నువ్వింకా బతికి ఉండడం ఎంత ఆశ్చర్యం అన్నది అవును ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు సూర్యం నీ అదృష్టం కొద్దీ ఇక్కడికి దగ్గరలో ఉన్న వల్లకాట్లో ఒక పాడుబడిన బావి ఉన్నది వేగిరం పోయి అందులో దూకుదూ పద అంటూ పిశాచం సూర్యాన్ని బయలుదేరదీసింది సూర్యానికి పిశాచం సలహా సబబుగాని తోచింది వాడు పిశాచంతో ఆ పాడుబడిన బావి దగ్గరకు వెళ్ళి అందులో దూకబోయాడు ఎవరి వాళ్ళు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడేం పని అంటూ ఒక ముసలి పిశాచం పైకి వచ్చింది సూర్యం దానికి తన కథ అంతా చెప్పుకున్నాడు పాపం తల మునకలయ్యే కష్టాల్లో ఉన్నవాడు వింటూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది నా వంతు సహాయం చేద్దామని ఇక్కడికి తీసుకువచ్చాను అన్నది ఆడపిసాచి గర్వంగా అఘోరించావు కానీ ఇక వచ్చిన దారినే వెళ్ళు అని పిశాచం ఆడపిసాచ్యాన్ని చీవాట్లు పెట్టి పంపేసింది పాపం దాన్నేమీ అనుకు నా సమస్యకు చక్కని పరిష్కారం చూపిన ఘనత దానిదే అన్నాడు సూర్యం ముసలిపిసాచం తల ఊపి సరే నిన్నొక చోటుకు తీసుకుపోతాను అక్కడ జరిగేదంతా చూడు ఆ తర్వాత నువ్వే గంగలో దూకుతావో అదంతా నీ ఇష్టం అని సూర్యాన్ని వల్లకాటిలో మరొక ప్రాంతానికి తీసుకుపోయింది అక్కడ ఒక శిథిలమైపోయిన సమాధి ఉంది కొన్ని పిశాచాలు కూర్చుని ఉన్నవి ముసలి పిశాచం సూర్యాన్ని ఒక ముళ్ళ పొద వెనక దాక్కోమని చెప్పి తాను పోయి గుంపు కట్టిన పిశాచాల పక్కన కూర్చున్నది కొంతసేపటికి పెద్ద అట్టహాసంగా ఆ పిశాచాల నాయకుడు వచ్చి శిథిలమైపోయిన సమాధి మీద కూర్చున్నాడు పిశాచాలన్నీ సంతోషంగా చప్పట్లు చరిచాయి పిశాచార నాయకుడు ఒకసారి గొంతు సవరించుకొని సహచరోత్తములారా జాగేలా ఈ నెల రోజుల్లో మీరు సేకరించిన అద్భుత వస్తువులు ప్రదర్శించండి ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి సంవత్సరాంతంలో అత్యుత్తమ అద్భుత వస్తువు సేకరించిన వారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది అన్నాడు ఆ వెంటనే ఒక పిశాచి ఖాళీ బుట్టను ఒకదాన్ని సమాధి మీద బోర్లించి కాయలు కూరగాయలు అంటూ బుట్ట మీద బెత్తంతో మూడు సార్లు చరిచింది తర్వాత బుట్టను ఎత్తగానే దాని కింద రకరకాల కూరగాయలు పోగుపడి ఉన్నవి భేష్ భేష్ అంటూ మిగతా పిశాచాలన్నీ చప్పట్లు చరిచాయి అది చూసిన సూర్యానికి ఆ బుట్ట తన దగ్గర ఉంటే తనకెదురైన సమస్యలన్నీ తీరిపోయినట్టే అనిపించింది మరొక పిశాచి గుండిగను దానిని సమాధి మీద బోర్లించి వండు వండు వంట వండు అంటూ బెత్తంతో మీద మూడు సార్లు కొట్టింది తర్వాత గుండిగ ఎత్తగానే దాని కింద గుమగుమలాడుతూ ఎన్నో పిండి వంటలు బుట్ట కన్నా గుండిగ లాభసాటిగా తోచింది సూర్యానికి ఇంకొక పిశాచం ఒక కుండను సమాధి మీద పెట్టి కావాలి కావాలి పాలు అంటూ బెత్తాన్ని కుండ చుట్టూ తిప్పింది కొండ నిండా చిక్కటి పాలు గుండిగ కన్నా కొండతో మరింత ధనం సంపాదించవచ్చనుకున్నాడు సూర్యం పిశాచాల నాయకుడు లేచి నా అనుచరుల్లో ఇంతటి ఘనులున్నారని తెలిసి గుండె పొంగిపోతున్నది మళ్ళీ అమావాస్య నాడు సమావేశమవుదాం లోగడ దాచిన వాటి దగ్గరే ఈ మూడు అద్భుత వస్తువుల్ని దాచిపెడదాం అంటూ వాటిని తీసుకొని పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలో పెట్టాడు పిశాచాలన్నీ కోలాహలంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి సూర్యం మర్రి చెట్టు దగ్గరకు పోయి దాని త్వరలో నుంచి కుండను బయటికి తీశాడు దాని కింద వాడికి గుండిగా కనిపించింది దాన్ని బయటికి తీశాడు తర్వాత బుట్టను దాని అడుగున ఉన్న పిల్లన గ్రోవిని చెప్పులను చేటను బెత్తాన్ని గంటను బయటికి తీశాడు వాటన్నింటినీ ఎలా తీసుకుపోవడమా అని వాడు ఆలోచిస్తూ ఉండగా తొర్ర అడుగున ఒక గోనె సంచి కనిపించింది సూర్యం ఆత్రంగా దాన్ని పైకి తీసి అద్భుత వస్తువులన్నింటినీ అందులో వేశాడు తర్వాత అక్కడ దొరికిన ఒక తీగతో గోనె మూతిని బిగించి కట్టి దాన్ని భుజానికి ఎత్తుకోబోయి తెల్లబోయాడు అద్భుత వస్తువులతో నిండిన ఆ గోనె కాస్త అదృశ్యమైపోయింది సూర్యం పిచ్చివాడిలా దిక్కులు పరికిస్తూ ఉండగా ముసలి పిశాచం అక్కడికి వచ్చి జరిగినదంతా చూశాను నేను పాడుబడిన బావి దగ్గర నిన్ను చూసినప్పుడు నిరాశ పిశాచం నిన్ను ఆవహించి ఉన్నది నీలో ఆశ అనే కొత్త ఊపిరి పోసి నీ చేత ఆత్మహత్య ప్రయత్నం మాన్పించడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అయితే ఇక్కడ నిన్ను నిరాశ పిశాచం వదిలినా అత్యాశ అనే పిశాచం పట్టుకున్నది అందువల్లనే అన్ని అద్భుత వస్తువుల్ని సొంతం చేసుకోవాలన్న ఆరాటంలో ఏ ఒక్క దాన్ని నీదిగా చేసుకోలేకపోయావు అన్నది అవును నిజమే మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు సూర్యం మనిషి పట్టుదల వహిస్తే ఎన్ని అద్భుతాలనైనా చేయగలడు నువ్వు కూరగాయలు పండించలేవా పిండి వంటల వ్యాపారం చెయ్యలేవా కొన్ని గేదెలను పెట్టుకొని వాటి పాలు అమ్మి కుటుంబాన్ని పోషించలేవా ఆలోచిస్తే బతకడానికి ఎన్ని మంచి మార్గాలు లేవు అని పిశాచం అదృశ్యమైంది ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన సూర్యం కొత్త ఉత్సాహంతో ఇంటికేసి బయలుదేరాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే